ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమః శుక్లం బరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ మాత్రే నమః వారి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా చంద్ర సంచారం చూస్తే ధనుసులో ఉంది ఆ తర్వాత ఆయన మకర కుంభ మీనం వరకు కూడా ఇరవై ఆరో తారీఖు వరకు ఆయన సంచారం ఆ విధంగానే ఉంది ఇరవై ఏడును కూడా ఆయన మకర ఆయన మీనంలోనే ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి చంద్ర సంచారం విధంగా ఉంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి గ్రహాల యొక్క శుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఆస్ట్రోభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి జాతక పరి పర్యవేక్షణకు కానీ లేకపోతే చక్రాలు వేయాలన్నా పంతనలు చూడాలన్నా పెళ్లి సంబంధాల విషయంలో కానీ పెళ్లి సంబంధాల కొరకు కానీ సౌభాగ్యం మ్యారేజ్ జీరో పదహారు సంవత్సరాలుగా నడిపిస్తున్నాం కాబట్టి మీరు దేనికైనా సరే మీ బంధుమిత్రుల ద్వారా వాళ్ళ పిల్లలకైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు నా పర్సనల్ నెంబర్ చెప్తున్నాను నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్లో మీరు జాతకాలు వాట్సప్ చేస్తే తప్పనిసరిగా చూస్తాను వివాహ సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి ముహూర్తాల కోసం కూడా శ్రీ ముహూర్తాల కోసం కూడా మీరు సంప్రదించవచ్చు ఓం శ్రీ మాత్రే నమ శ్రీమత్రి నమ మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం మేషరాశిలో ఉన్నటువంటి వారికి అశ్విని భరణి కృతిక ప్రథమార్థం కుజరా గురువులు చూసినట్లయితే ద్వితీయంలో కనిపిస్తున్నారు చతుర్థంలో రవి శుక్రులు పంచమంలో బుధుడు షష్ఠమంలో కేతువు సప్తమ అష్టమ నవమంలో చూస్తే చంద్రభగవానుడు ఏకాదశంలో వక్రగతిన శని భగవానుడు ద్వాదశంలో రాహు ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అనేసిది మనం ఆలోచించినట్లయితే మనం మన వలన కానీ మనకు తెలియకుండా మనం చేసినటువంటి మంచి పనుల వలన కానీ మనకి కొంచెం గుర్తింపు వస్తుంది పర్వాలేదు అనే ఆశాజనకంగా ఈ వారం ప్రారంభిస్తూ అలవాటుగా చేసుకునేటువంటి విషయాలన్నీ కూడా మనము ఎలా అయినా సరే గుర్తింపు పొందాలి అనే ఆలోచనలో ఉంటారు ఆ ఆలోచన అలవాటే మీకు శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్తున్నాను కారణం ఏమిటంటే కనుక ఎవరి దగ్గరైనా సరే చాలా స్పీడ్గా మాట మాట్లాడటం కానీ ఎదుటి వాళ్ళతో డిస్కషన్స్ కానీ వాదోపవాదాలకు కానీ మీరు వెళ్ళవద్దు వెళ్ళకపోతేనే మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో కొంచెం అంటే ఏమిటంటే కనుక చూసినట్లయితే కనుక అర్ధాశ్రమ రవి దోషం ఉంది కాబట్టి కాస్త ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కొంచెం ఎదుట వాళ్ళని అందరినీ కూడా నమ్మి బోల్డ్గా ఉండకండి ఈ వారం ఆ జాగ్రత్తలు తీసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ప్రతి విషయంలోని ఇచ్చిపుచ్చుకోవడం కానీ వర్తక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ చేపదుళ్ళు లాంటివి కూడా మనము ఏదైనా ఆలోచించే ఆ బాగా ఇంకా తప్పకపోతే తప్ప తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఈ వారం అంత కలిసి వచ్చే విధానం లేదు కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి కాస్తంత డబ్బు ఖర్చైనా ఫలితం రాకపోతే బాధపడతారు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీకు మరీ మరీ చెబుతూ ఉన్నాను నేను అయితే ఆశాజనకంగా ఉండడానికి మనం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక కాస్తంత కుజుడికి సంబంధించినటువంటి కుజు కుజునికి సం భూమిపుత్రుడైనటువంటి కుజునికి సంబంధించినటువంటి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మంగళవారం పూట ప్రొద్దుట ఆరు టు ఏడు మధ్యలో కుజదో కుజదోషం కానీ కుజుడికి సంబంధించిన పరిహారం కానీ కందిపప్పు ఎర్ర కందిపప్పు మూడు దోశలు తీసుకుని ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి శ్రీమాత్రే నమ అయితే ఏమిటంటే కనుక వీళ్ళకి పంచమంలో కేతువు షష్టమ సప్తమ సప్తమంలో చూసిన అష్టమంలో చూసినట్లయితే చంద్రుడు మానసికమైనటువంటి ఇబ్బందులు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి నవమ దశమంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన ఏకాదశంలో రాహువు అందువలన విదేశీయాన ప్రయత్నాలు ఫలించడానికి కొంచెం మార్గాలు కనపడుతున్నాయి అందువల్ల ఆ విధంగా ప్రయత్నం చేసుకోవడం అనేది కాస్త చెప్పదగిన సూచన తర్వాత విషయంలో అందులో ముఖ్యంగా విద్యార్థులు చాలా ఆశ పెట్టుకుని ఉంటారు వాళ్ళ ఆశ నిరాశ కాకుండా కొంచెం ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశాలు ఈ వారం మొట్టమొదట కనిపిస్తున్నాయి తర్వాత విషయంలో ఏమిటంటే కనుక కొంచెము కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చూసినట్లయితే అనుకూలంగా సమయ సందర్భాలని బట్టే అనుకూల అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే కేపబిలిటీ మీకు ఉంది అందువలన ఈ రాశిలో ఉన్నటువంటి కృతిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణీ నక్షత్రం ప్రగశిరా ప్రథమ ద్వితీయ ముఖ్యంగా మీరు మీకు అనుకూలంగా ఉంటూ కొన్ని ప్రయోగాలు అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఒక ప్రయోగాత్మకమైనటువంటి అంటే ఎలా అంటే కనుక మనకి అనుకూలంగా ఉండేలాగా ప్రయోగాలు చేయవలసి ఉంటుంది ఆ విధంగా మీరు పరిస్థితుల్ని మీకు రియల్ ఎస్టేట్ రంగంలో అదే అదేవిధంగా ఏదైనా వృత్తుల్లో ఉండొచ్చు తర్వాత చూసినట్లయితే వ్యాపారంలో ఎండొచ్చు ఉద్యోగులైతే పై అధికారుల దగ్గర పాత్రికేయ మిత్రులైతే కనుక వారి యొక్క సాటి ఉద్యోగుల దగ్గర కాస్తంత జాగ్రత్తగా మీకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకుని ఈ వారం అమ్మయ్య అనిపిస్తారు ఏం పర్వాలేదు ఆర్థికమైనటువంటి లోటుపాట్లు ఏం కనిపించడం లేదు అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు కూడా బాగున్నాయి అదే ఈ విదేశీయాన ప్రయత్నం మాత్రం గట్టిగా చేయండి పరిహారం చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఏమిటంటే కనుక కుజగురువులు లగ్నాత్తు ఉండడం వల్ల అర్ధాష్టమ బుధ దోషం కనిపిస్తోంది కాబట్టి విష్ణు సహస్రనామం రోజు వినడం ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అని పానకం వడపప్పు బుధవారం నాడు రాముని వారికి పూజ చేసుకుని ఆయనకి పానకం వడపప్పు నివేదన చేసి పేదవాళ్ళకి అన్నదానం చేయడం ముఖ్యమైన సూచన అదే ఓం శ్రీ మాత్రే నమ మిథున వారికి స్వాగతం సుస్వాగతం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతోంది మిథున వారికి అనే విషయాన్ని చూసినట్లయితే మనకి చూసినట్లయితే కనుక ద్వితీయంలో రవి శుక్రులు కనిపిస్తున్నారు తృతీయంలో బుధుడు అదేవిధంగా చతుర్థంలో చూస్తేనేమో కేతు కేతువు కనిపిస్తున్నాడు చూసినట్లయితే కనుక పంచమ షష్టమ సప్తమంలో చంద్రభగవానుడు అష్టమ నవమంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన ద దశమంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు ద్వాదశంలో కుజ గురువులు కనిపిస్తున్నారు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు విషయ విషయంలో తొందరపాటు డ్రైవింగ్లో తొందరపాటు ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన అనవసరమైన ఖర్చులకు కూడా తొందరపాటు పనులు చేయకండి కాస్త జాగ్రత్తగా ఉండండి కొంచెం ఒత్తిడి శ్రమ వాటి వల్ల విసుగు చిరాకు ఈ వారం ప్రారంభమవుతోంది అయితే ఏమిటంటే కనుక ఆరోగ్యంకై కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఏం పర్వాలేదు ఆరోగ్య విషయంలో కానప్పటికీ కూడా వ్యాపారంలో కానీ ఏదైనా సరే వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా వృత్తుల్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్ని మీరు అనుగుణంగా జాగ్రత్తగా మార్చుకుని ఈ లౌక్యంగా లౌకికంగా ఉండండి అదేవిధంగా చూసినట్లయితే కనుక మీకు ఏ విషయంలో అయినా సరే కోర్టు వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో కూడా మీకన్నా తెలివైన వాళ్లతో సంప్రదించి ఒకటికి రెండు సార్లు ఒక ఇద్దరు లాయర్ల యొక్క ఐడియా తీసుకుని ముందుకు వెళ్ళండి అంతేగాని తొందరపాటుగా మీరు డబ్బులు ఇచ్చేసి కేసు సరిగా చేయట్లేదని విచారించడం కన్నా ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఆచితూచి అడుగులు వేయడమే చెప్పదగిన సూచన సరే ఇంకా ఏం చేయాలి ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే కనుక సూర్య నమస్కారాలు మానకండి చెయ్యండి రవి మిత్ర సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరభ్యో నమ అని ఈ పన్నెండు నామాలతో సూర్య నమస్కారాలు చేసి మూడు దోషల నీళ్ళు ఆయనకు సమర్పించి ఆదివారం నాడు చపాతి కానీ గోధుమ పిండి కానీ పేదవాళ్ళకి దానం చేయండి ఈ వారం మీకు ఆరోగ్య రీత్యా అన్ని కూడా తగ్గిపోతాయి శ్రీమాతయనమీమాతేనమ కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం పునర్వసు నాలుగో పదం పుష్యమి నక్షత్రం అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ఏ విధంగా ఉండబోతోంది అశ్లేష నక్షత్రం అనే విషయాన్ని మనం అనుకున్నట్లయితే కొన్ని కొన్ని రంగాలలో కొంతమంది నిష్ఠాగరిష్ఠులుగా ఉంటూ ఉంటారు అదేవిధంగా శుక్రుల కలయిక ఈ యొక్క కర్కాటకంలో జరుగుతోంది అష్టమ శని భగవానుడు కనిపిస్తున్నాడు తర్వాత చూసినట్లయితే కనుక ద్వితీయ తృతీయ బుధుడు కేతువు కనిపిస్తున్నారు ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఆ పరిశీలించినట్లయితే నవమంలో ఉన్నటువంటి రాహువు వలన విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఒక కొలుక్కు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అది శుభ సూచకం అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో అధికారులు ఒత్తిడి వలన కొంచెము టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళని సంతృప్తి పరచ పరగ పరచగలగలుగుతారు సంతృప్తి అనేది వాళ్ళకి ఏర్పడేటటువంటి విధానంగా మీరు పనిచేసి వాళ్ళ దగ్గర మెప్పు పొందగలుగుతారు ఈ వారం అందువలన సంతోషంగా ఉండండి తర్వాత ముఖ్యంగా ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలన్న మీ కోరిక ఈ వారం తీరిపోతుంది అందువలన ఎలక్ట్రానిక్ బైక్ కానీ ఎలక్ట్రానిక్ కారు కానీ లేకపోతే గృహోపకరణలు కానీ ఈ వారం కొనుగోలు చేస్తారు అన్ని విధాలా బాగుంది అయినప్పటికీ కూడా కొంచెం టెన్షన్స్ అనేది మాత్రం ఒత్తిడి అనేది మాత్రం కామన్గానే ఉంటుంది ఆ విషయంలో మాత్రం కాస్త నిదానమే ప్రధానం అన్నట్లుగా టెన్షన్స్ తీసుకోకుండా తొందరపాటు డ్రైవింగ్లు చేయకుండా కాస్త జాగ్రత్తగా చితూచి అడుగులు వేస్తే అన్ని విధాల బాగుంటుంది ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీ మహాలక్ష్మి ఆరాధన లక్ష్మీ ఆరాధన చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం ఇంకా బాగుంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓం ప్రకృత్యైన శ్రద్ధాయ శ్రద్ధాయనమా అనే లక్ష్మీ కటాక్షం కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి శుక్రవారం పూట ఆరుగురు ముత్తైదువులకి మీరు కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ చేత పసుపు కుంకుమ ఆ తర్వాత చూసినట్లయితే కాస్తంత ఆషాఢ మాసంలో కూడా మనం చేయాల్సింది చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటూ ఉంటాయి కాబట్టి ఆషాఢ శ్రావణాల్లో చేసేటటువంటి ఏమిటంటే కనుక పసుపు కుంకుమ రవికెల గుడ్డ అరెండ్ అరటిపళ్ళు తాంబూలం దానం చేయించినట్లయితే ఆషాఢంలో కానీ శ్రావణంలో కానీ మంచి మీకు కలుగుతుంది ఆరు వారాలు ఆరుగురు ముతైదువులకి ఇప్పించండి శ్రీమాత ఓం శ్రీ శ్రీమాత్రే నమ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమాలు తెలుసుకుందాం మరి మఖా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర ప్రథమార్థం ముఖ్యంగా చూసినట్లయితే ఈ సింహరాశి వారికి ద్వితీయ కేతు కనిపిస్తున్నాడు అదేవిధంగా ప పంచమంలో గోచారచంద్రుడు సప్తమంలో చూసినట్లయితే శని భగవానుడు అష్టమంలో రాహు కనిపిస్తున్నాడు దశమంలో గురువులు ద్వాదశంలో చూసినట్లయితే రవిశుక్రుడు అయితే ఏమిటంటే కనుక ఈ ద్వాదశంలో ఉన్నటువంటి రవిశుక్రు వల్ల కొంచెం ఆరోగ్య నిమిత్తం అనారోగ్య సూచనలు దాని వలన ఖర్చులు అయ్యేటటువంటి పరి పరిస్థితి కనపడుతోంది కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక లగ్జరీస్ కోసం కొంచెం ఖర్చు పెట్టాలి అనే ప్లానింగ్లు చేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు ఆ విషయంలో కూడా మీ ఖర్చుల్ని కొంచెం నియంత్రణ చేసుకుంటే బాగుంటుంది అనే విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు అది నిజమే అది పాటించండి తర్వాత ఏమిటంటే కనుక శ్రమకు తగినటువంటి ప్రయోజనాలు ఏర్పడి కొంచెం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి డబ్బులు కూడా చేతికి చేరతాయి అందువల్ల ఈ వారం చెప్పాలంటే కనుక ఇదివరకటి కంటే బాగుంది అనే విషయం నిర్భయ నిర్భయంగా చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే కనుక శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్లాన్లు వలన సో ఖర్చులు కొంచెం ఎక్కువ అవుతున్నాయి అనే భయం కూడా మీకు ఉంటుంది మీరు అప్పో సపో చేసి ఖర్చు పెట్టాలి అనే ఆలోచనలు తగ్గించుకొని ఉన్న దాంట్లో పరిమితిలో మితంగా హితంగా చేసుకోవాలి అనే మీ భార్యాభర్తలు ఒకే మాట మీద ఉంటే మీ ఇద్దరి మధ్యన కూడా పొరపచ్చలు రావు ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా తెలివితేటలుగా ఇంట్లో వాళ్ళు చెప్పేది పెద్దవాళ్ళు చెప్పేది మీరు వినండి గొప్పల కోసం డబ్బు ఖర్చు పెట్టి తిప్పలు పడవద్దు ఈ వారం సూచన అదే ముఖ్యంగా ఏమిటంటే మీరు చేయాల్సింది మహావిష్ణువు ఆరాధన చేయండి ప్రతిరోజు శ్రీరామ రామ రామే రమే రామ మనోరమే తత్తుల్యం రామనామ వరాన్ని జయ శ్రీరామ్ జయ శ్రీరామని రాయండి లక్ష్మీనారాయణుని పూజించండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమ కన్యారాశి వారికి స్వాగతం సుస్వాగతం ఒకలా రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అయ్యనే విషయం చూసినట్లయితే కేతు చూస్తే లగ్నాథ్ ఉన్నాడు చంద చంద్రుడు చూస్తే చంద్రుడు చతుర్థంలో కనిపిస్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క షష్టమంలో శని భగవానుడు వక్రగతిన సప్తమంలో చూస్తే రాహువు యథావిధిగా నవమంలో చూస్తే కుజ గురువులు అదేవిధంగా చూసినట్లయితే కనుక దశమ ఏకాదశంలో రవిశుక్రులు ద్వాదశంలో రహస్యాధిపతి అయినటువంటి బుధుడు దీని వలన ద్వాదశంలో ఉన్నటువంటి బుధుడు ఆలోచనలు అయితే సక్రమంగా మంచి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా బుధుని వలన ఆలోచనలు వలన కూడా మీరు మీ ఆలోచన మంచి ఆలోచనలే వస్తాయి కానీ ఆలోచనల్ని ఖర్చుతో కూడినటువంటి ఆలోచనలుగా మీరు మార్చుకో మార్చుకుంటూ ఉంటారు రాశి అధిపతి పట్టడం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఖర్చుల విషయంలో కాస్తంత ఆచితూచి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన తర్వాత విషయంలో ఏమిటంటే కనుక కుటుంబ సభ్యుల సహకారం ఉండడం వల్ల ఏ పనైనా సరే మీరు సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు ఆ విషయం చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం శుభమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ప్రయాణాలకు కానీ పెట్టుబడులకు కానీ దూరంగా ఉండడం చాలా ఉత్తమత్తమైనటువంటి పని మీరు విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా లేకపోతే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టాలన్నా షేర్ మార్కెట్ రంగంలోకి విజృంభించాలన్నా ఏదన్నా సరే ఇల్లు వాకిళ్ళు కొనడాలు అమ్మడాలు రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లాలన్నా వడ్డీ వ్యాపారంలోకి వెళ్ళాలన్నా కాస్త ఆలోచించండి ఆగండి ఆగి ఆలోచించి వారం తర్వాత నిర్ణయాలు తీసుకుంది కానీ కాస్త ప్రజెంట్ అయితే ఆగండి అనవసరమైన ప్రయాణాలకు వెళ్ళకండి ఎవరికో సాయం వెళ్ళి ఇరుక్కునే పరిస్థితులు ఎలా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండడమే చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ కన్యారాశి వారికి చూసినట్లయితే కనుక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే విదేశీయాన ప్రయత్నాలు ఫలించేటటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఉంది తొందరపాటు నిర్ణయాలు కానీ వాగ్వివాదాల జోలికి కానీ వెళ్ళకండి తర్వాత ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట మీద ఉండడానికి ఒకరు ఎవరైతే కన్యారాశిలో ఉన్నారో వారు భార్యకు కానీ భర్తకు కానీ కాస్త తగ్గి ఉండడం అదేవిధంగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు టు నాలుగున్నర మధ్యలో ఓం సాం శరవణ భవాని రాహుకాల దీపం పెట్టుకొని ఆ రాహు రాహువుని స్మరించడం తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మంగళవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రాలు దానం చేయండి ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయండి శ్రీమాత్రం శ్రీమాత్రీనమ తులారాశి వారికి వారి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం తులారాశిలో ఉన్నటువంటి చిత్త మూడు నాలుగు పదాలు స్వతి ని విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చూసినట్లయితే ద్వితీయంలో తృతీయంలో చూసినట్లయితే చంద్రసంచారం నడుస్తుంది చతుర్థ పంచమంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన సష్టమంలో చూస్తే రాహు సప్తమ అష్టమంలో చూస్తే కుజకురులు తర్వాత నవమ దశమంలో చూస్తే రవిశుక్రులు ఏకాదశంలో బుధుడు ద్వాదశంలో కేతు అయితే ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరికీ మాట పట్టింపులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి కాస్త ఆ విషయంలో వాగ్వివాదాలకి వివాదాలకి మీరు తావివ్వకుండా కాస్త తగ్గి ఉండడం అనేది చెప్పదగిన సూచన ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో పట్టిన పట్టు నేనే పట్టి తిని అనే విధంగా మూర్ఖంగా వాదించకుండా ఉండడం కూడా చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలు అనవసరమైన ఖర్చులు పెరిగేటటువంటి విషయం కనపడుతోంది అందువల్ల కొన్ని కొన్ని విషయాల్లో మీరు అనారోగ్య సూచన కనపడగానే హాస్పిటల్కి వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ఏమిటంటే అనవసరమైన ఖర్చులు అంటే ఏమిటంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు కొనుక్కొనుక్కొచ్చి ఇల్లంతా నింపడం అనే ప్రయత్నాలు కాస్త తగ్గించుకోవడం మంచిది పొదుపు చేస్తే రేపొద్దున అది మనకు ఉపయోగపడుతుంది అనే విషయం మీకు తెలిసినప్పటికీ కూడా ఆచరించడం లేదు ఆచరించి మీరు మిమ్మల్ని మీరు పొదుపు మార్గంలోకి మార్చుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక ఏ విధంగానే కూడా ఇతరుల చేత ఇబ్బందులు ఉండే అవకాశం కనపడుతోంది కాస్త జాగ్రత్త మీరు బోల్డ్గా ఉండడం తగ్గించుకోండి మీ స్వభావం మంచి అంటే వాళ్ళకి మీరు మంచిగా చెప్పినా కూడా చెడు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వారాంతానికి ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక దుర్గాదేవిని పూజించండి ఓం దుమ్ దుర్గాయ నమ ఓం కాచ్యాయనాయి విద్మహే కన్యా కుమార తన్నో దుర్గి ప్రచోదయాత్తు మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం కడుపు నిండా పెట్టి వస్త్రాలు దానం చేయండి ఎర్రటి వస్త్రాలు తప్పనిసరిగా మీకు శుభం చేకూరు వృక్షిక రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అదేవిధంగా అనురాధ జ్యేష్ట ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని చూసినట్లయితే వృచ్చక రాశి వారికి ద్వితీయంలో గ్రహం గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు తృతీయ చతుర్థంలో అర్ధాశ్రమ శని భగవానుడు వక్రగతిన పంచమంలో రాహువు షష్టమ సప్తమంలో కుజగురువులు నవమంలో చూస్తేనేమో రవిశుక్రులు దశమంలో బుధుడు ఏకాదశంలో కేతువు కనిపిస్తున్నారు ఈ వృక్షిక రాశిలో వారికి కొన్ని కొన్ని విషయాల్లో ప్రతికూలతలు కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలతలు రెండు మిశ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది వారం అని చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే కనుక విద్యార్థులు పట్టుదలతో గట్టిగా పట్టుకుంటే కనుక తప్పనిసరిగా విదేశీయాన ప్రక్రియ ముందుకు వెళ్ళడానికి అవకాశం మెండుగా కనిపిస్తోంది గట్టి పట్టుపట్టండి తప్పనిసరిగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు దాని గురించి నిరాశపడద్దు ఆదాయాలు తగ్గడం వల్ల కొంచెం నిరాశ నిస్పృహ కలగడం అనేది సహజమైన విషయం కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు అందువల్ల ఉచిత సలహాలు మనకు ఇరిటేషన్ తెప్పిస్తాయి కొన్ని కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళకి మనం ఏది చెప్పకుండా ఉండడమే మేలురా బాబు అని అనుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి గోచార రీత్యా అందువల్ల కాస్త గుట్టుగా ఉండడమే ఈ వారం మీకు మంచిది అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని మాటల్లో కానీ ఏదైనా విషయంలో కానీ ఆలస్యం అయ్యి ఒకటికి పదిసార్లు తిరగడం లేకపోతే కనుక కొన్ని కొన్ని పనులు అవ్వకపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి రొటేషన్ తిరగకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా తెలుగుడు ఇబ్బందులు పడి కొంచెం ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి ఆలోచనలోకి వెళ్ళకండి ఏం పర్వాలేదు మనకి మంచి సమయం ఉంది రాబోతున్నది అనే ఆశావాదంతో ఉండండి ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ వారం శని భగవానుడికి నిమిత్తం మీరు చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే కనుక ఉప్పుతో ఉప్పు పట్టుకెళ్ళి మూడు దోశ ఇప్పుడు ఉప్పు రావి చెట్టు దగ్గర వేసి దాని మీద మట్టి ప్రమిదతో నల్ల మట్టి ప్రమిదతో నల్ల నువ్వుల నూనె వేసి చక్కగా నల్ల ఒత్తి వేసి దీపారాధన చేసి ఏడు ప్రదర్శనాలు చేయండి ఏడు ప్రదర్శనాలు చేసి బెల్లముక్క నివేదన చేసి ఆ రోజున కనీసం ముగ్గురికైనా సరే అన్నదానం చేయండి అన్ని విధాలా కూడా మీ కష్టాలు నష్టాలు అర్ధాష్టమ శని దోషాలు అన్నీ తగ్గుతాయి శ్రీ మాత్రే ధనుసు రాశి వారికి స్వాగతం మూలా నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చంద్రుడు చూస్తే గోచార గోచారచంద్రుడు అదే అదేవిధంగా తృతీయంలో శని భగవానుడు వక్రగతిన చతుర్థంలో రాహువు పంచమ షమంలో చూస్తే కుజగురువులు కలయిక సప్తమ అష్టమంలో చూస్తే రవిశుక్రులు అనారోగ్య పరిస్థితులు అనారోగ్య పరిస్థితులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నం అంటూ ఉండదు చేస్తున్నారు కానీ ఏంటంటే ఆరోగ్యం ఇంకా సమకూరటం లేదే అనే ఆవేదనలో ఉన్నారు ఆవేదన తగ్గించుకోండి అదేవిధంగా నవమంలో చూస్తే బుధుడు మంచి మంచి ఆలోచనలు మంచి మంచి థాట్స్ ఉంటాయి కానీ ఆచరణాత్మకంగా పెట్టడానికి శరీరం సహకరించట్లేదే అని వాపోతూ ఉంటారు అదేవిధంగా చూసినట్లయితే కనుక దశమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు ఆధ్యాత్మికంగా గుళ్ళు గోపురాలు తిరగడానికి ఓపిక లేదే అని బా బాధపడుతూ ఉంటారు కానీ తప్పనిసరిగా భగవంతుడు ఓపికిస్తాడు ఆరోగ్యం సమకూరుతుంది సూర్య నమస్కారాలు మానకుండా విడవకుండా చేయండి ప్రతిరోజు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఆదిత్య హృదయాన్ని చదవడం కూడా చాలా చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే అంకిత భావం చూపుతూ అధికారులతో ఉద్యోగస్తులారా అధికారులతో సంఘీభావంతో వ్యాపారస్తులారా మీ చూసా మీ కింద పని చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీరు వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా మీ యొక్క వృత్తి పట్ల ఎలర్ట్నెస్ ఉండండి అంతేగాని ఏం పర్వాలేదు ఏదో జరిగిపోతుంది ఏం పర్వాలేదు రొటీనే కదా రొటీనే కదా అనుకోకండి రొటీన్లో కూడా కొన్ని చిత్ర విచిత్రాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి అందుకని జాగ్రత్తగా ఉండండి బీ అలర్ట్ అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంచెం ఎవరైనా సరే మనకి స్నేహితులైనా మీ హితులైనా బంధువులైనా కాస్త జాగ్రత్తగానే ఉండండి అదేవిధంగా రెండు మూడు రకాలుగా మనకి చెప్పాలంటే కనుక ఏదైనా కళాశాలలో మన ప్రయత్నాలు మాత్రం రెండు మూడు రకాలుగా కాలేజీలకి సీట్ల కోసం విదేశాన్ని నిమిత్తం ప్రయత్నం వాళ్ళేంటి స్వదేశంలో కానీ కాస్త గట్టి ప్రయత్నం చేస్తే మంచి కళాశాలలో సీట్లు వస్తాయి పిల్లలకి ఏం పర్వాలేదు అయితే ఇంకా ఇంకా విజయం కలగడానికి అన్ని విధాలా బాగుండడానికి మీరు చేయాల్సిన పని ఏమిటంటే కనుక గురువు నిమిత్తము కూడా ఓం ధ్రామ్ గద దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ప్రతిరోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనుకోండి మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరిపోతాయి ఓం శ్రీ మాత్రే నమ గురువారి నాడు అన్నదానం మర్చిపోకండి చేయండి శ్రీ మాత్రే నమ మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా చూసినట్లయితే శ్రవణ నక్షత్రం ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ మకరం వారికి రాష్ట్రాధిపతి వక్రగతిన ద్వితీయంలో ఉండడం తృతీయంలో రాహువు అదేవిధంగా పంచమంలో చూస్తే కుజగురువులు సష్టమ సప్తమంలో చూస్తే రవిశుక్రులు అష్టమంలో చూస్తే బుధుడు ఆలోచనలు వస్తాయి ఆలోచనలు సఫలీకృతం కావు నష్టపరిచేటటువంటి ఆలోచనలు చేస్తున్నామా మనం మనకు ఎంత కష్టపడ్డామో ఆ నష్టమే వస్తుంది ఏంటి అని కూడా ఆలోచనలు పరిపరి విధానాలుగా పోతూ ఉంటాయి కంగారు పడకండి మనకి శుభమైన పరిణామాలు రావడానికి సమయం ఆసన్నమవుతోంది కంగారు పడకండి అదేవిధంగా నవమంలో చూస్తే కేతువు ఆధ్యాత్మికంగా అది అనుభవ ధ్యానంతో ముందుకు పెడతారు ఆ మీ ధ్యానమే మీకు ధ్యానం చేయడమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది అదే విధంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ఆదాయం ఓకే ఆరోగ్యం ఓకే ఇంకంతకన్నా ఏముంది కోటీశ్వరులు ఎవరయ్యా అంటే ఆరోగ్యం ఉన్నవాడే కోటీశ్వరుడు ఎవరయ్యా అంటే ఖర్చులకు సరిపడా ఆదాయం మంచిగానే ఉంటే అది అతను నిజంగా కోట్లు సంపాదించిన సంపద సంపాదించకపోయినా చింతాకంత చింత లేకుండా ఉంటాడు అనే విషయాన్ని నిర్మహమాటంగా మీకు తెలియజేస్తున్నాను తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం బయట వాళ్ళ దగ్గరే కాదు ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా కాస్త విరోధాలు పెరిగేటటువంటి అవకాశం కనపడుతుంది ఆల్వేజ్ బే కేర్ఫుల్ మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోండి అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏ విషయంలోని కూడా పెండింగ్ పెట్టకండి వాళ్ళు చెప్పినటువంటి పనులను మీరు చేస్తానని ఒప్పుకున్నవి లేకపోతే ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగం కానీ వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఎవరికి మాట ఇచ్చి మరిచిపోయి వాళ్ళ చేత నిందలు నిష్ఠూరాలు పడకండి చాలా జాగ్రత్తగా చాలా తెలివితేటలుగా సమయస్ఫూర్తిగా మీ యొక్క సంపదకి మీ యొక్క ఓర్పుకి మంచి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి మీరు ఇంకాస్త ఓపికగా ఉండాల్సింది అదేవిధంగా శని భగవానుడికి శనివారం నాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతంతో ఉన్న మామి శనిచ్చరమని ఆ శని భగవానుడికి నల్ల నువ్వులు నల్ల నువ్వులతో చేసినటువంటి చిమ్ని ఉండ నీవే నివేదన చేసి పేదవాళ్ళకి కనీసం ఇద్దరికైనా సరే భోజనం దానం చేయండి మాత్రే నమ ఓం శ్రీ శ్రీమాత కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆ తర్వాత శతపుష్ట నక్షత్రం పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ యొక్క శని భగవానుడు లగ్నాత్తు ఉండడం అది వక్రగతిన ఉండడం ద్వితీయంలో రాహువు చతుర్థంలో అర్ధాశ్రమ కుజ గురువులు పంచమ షష్టమంలో చూస్తే రవిశుక్రులు సప్తమంలో బుధుడు అష్టమంలో చూస్తే కేతువు నవమ దశమా ఏకాదశంలో గోచార చంద్రుడు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని మీ మీరు వేళాకోళం ఆడినటువంటివి వాళ్ళకి వెటకారంగా అనిపించి మీకు మళ్ళీ వాళ్ళు ఏదో ఒక మాట తిరిగి అంటే మీరు విచారపడేటటువంటి సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి కాస్త ఎదుట వాళ్ళని వాళ్ళ మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకుని ఎంత స్వజనులైనా కూడా ఎంత బంధువులైనా ఎంత మిత్రులైనా మీరు కొన్ని కొన్ని ల్లో మాట మాత్రం కట్టడి చేసుకుని మాట్లాడటమే చెప్పదగిన సూచన కారణం ద్వితీయంలో రాహు ఉండడం వల్ల తొందరపాటుగా గబుక్కున నువ్వు వింతే రాబలా అప్పుడు ఇలా చేసావంటే కనుక మన పుట్టు పూర్వతరాలన్నీ కూడా వాళ్ళు ఎత్తుకొచ్చి మనకి చిన్నప్పుడు విషయాల దగ్గర నుంచి అన్నీ కూడా మన ఉగ్గుపాలు దగ్గర నుంచి అన్నీ కక్కిస్తారు అన్నట్లుగా ఉంటుంది అందువల్ల ఇలాంటి చంద అంటే మనకి ఇలాంటివి రాకుండా ఉండేలాగా మనం జాగ్రత్తగా నాలుగుని చాలా అదుపులో పెట్టుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి వారం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆరోగ్యం ఓకే ఆదాయం కూడా పర్వాలేదనిపిస్తోంది అదేవిధంగా కొంచెం లిటికేషన్లకు దూరంగా ఉండండి ఎవరైనా సరే ఈ కోర్టు వ్యవహారాలని వీటిలోని వాటిలోని లేకపోతే ఇద్దరి మధ్యన తగాదాలు పెట్టేవాళ్ళు కూడా మనకు తగులుతూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర కానీ తర్వాత ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా మీరు ఎవరి దగ్గరైనా సరే వ్యాపారస్తులకు కానీ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ ఏదైనా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కామన్గా ఉంటూ ఉంటుంది కానీ ఆ విషయాన్ని గుట్టుగా ఉంచుకోండి లేకపోతే కనుక అది మొత్తం ఊరంతా టాన్ టాన్ చేసేటటువంటి వ్యక్తులు మీకు ఎదురు కాకపోతు కాకపోతున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఇంకా ఈ వారం ఇంకా జాగ్రత్తగా ఉండడానికి గాను ప్రతిరోజు మర్చిపోకుండా మానకుండా ప్రతి ఆదివారం నాడు సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు అదేవిధంగా సోమవారం నాడు పొద్దున్న ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు రాహుకాల దీపం కనీసం వారానికి ఒక్క రోజున పెట్టండి తప్పనిసరిగా రాహు వలన కలిగేటటువంటి మాట పట్టింపులు గొడవలకి కారణం కాకుండా మన నాలుక మన అదుపులో ఉంటుంది ఓం దుమ్ నమః ఓం దుమ్ నమః దుర్గాదేవిని స్మరిస్తూ ఉండండి తప్పనిసరిగా మంగళవారం నాడు కుంకుమార్చన చేయించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏడు ప్రదర్శనాలు చేసి పేదవాళ్ళకి కందిపప్పు దానం చేయండి శ్రీమాత్రే నమ శ్రీ మాత్రే నమహ మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఏ విధంగా ఉండబోతుంది అయ్యా వార ఫలాలు కార్యక్రమంలో ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే రాహు చూస్తే లగ్నహత్తు కనిపిస్తున్నాడు మూడో ఇంట్లో చూస్తే కుజగురువులు అదేవిధంగా పంచమంలో రవిశుక్రులు షష్టమంలో బుధుడు సప్తమంలో కేతు అదేవిధంగా గోచారచంద్రుడు చూసినట్లయితే దశమంలో కనిపిస్తున్నాడు ద్వాదశంలో శని భగవానుడు వక్రగతిన సరే ఈ వారం ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని కొన్ని వ్యవహారాల్లోని వ్యాపారంలోని ఉద్యోగంలోని పై అధికారులతోటి తర్వాత సాటి వ్యాపారస్తులతోటి ఆటుపోట్లు అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి ఆ విషయంలో ఏమీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మీరు విన్నరే కానీ మిగులుతారు కానీ రన్ర పవరు కానీ దానికి మీ పట్టుదలే మీకు పూర్తిగా సహాయం అందిస్తుంది అందువలన మీ యొక్క స్వయం కృషిని మీరు నమ్ముకోండి తప్పనిసరిగా మీ స్వయం కృషియే మీకు శ్రీరామ శ్రీరామరక్ష ప్రతిరోజు ఆంజనేయ స్వామిని తలవండి ఆంజనేయ స్వామిని తలుచుకుని హనుమాన్ చాలీసా చదివి ప్రొద్దుట పూజలో తప్పనిసరిగా మీరు బయటికి బయలుదేరి వెళ్ళండి మీకు అంతటా కూడా అడ్డంకులు లేకుండా కార్యసిద్ధి కలగడానికి ఆంజనేయ స్వామిని గట్టిగా పట్టుకోండి తర్వాత రెండవ విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం గ్రహ సంచార విషయంలో కాస్త అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా మాత్రం బాగుంది అదేవిధంగా కొందరికి ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పుకున్నాం అదేవిధంగా ట్రాన్స్ఫర్లు అవుతాయి మంచి స్థాన చలనాలే ఉన్నాయి పదోన్నతి కూడా కనపడుతుంది అందువలన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు ఆర్థికంగా బాగుంది ఏ విషయంలో బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు మంచి మంచి కళాశాలలో మీకు సీట్లు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం సమృద్ధిగా ఉంది విద్యార్థుల చాలా ఆనందంగా పడతారు వారాంతానికి అందువలన మీ ఏర్పాట్లు మీ యొక్క జాగ్రత్త మీ యొక్క పొదుపు మీ యొక్క ప్రతి వాళ్ళతోటి మీ వినయ విధేయతలే మీకు శ్రీరామరక్ష నాలుగుని చాలా జాగ్రత్తగా కంట్రోల్గా పెట్టుకొని మీరు ముందుకు అడుగు వేస్తే మీ యొక్క వేసే అడుగులు ఇదివరకటి కన్నా ఉత్సాహంగా పడతాయి దూసుకుని అంటారు కదా ఆ విధంగా ఉంటారు ఏ విధంగా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అంతటా కూడా విజయమే కలుగుతుంది దానికి కానీ మీరు చేయాల్సింది ఒక్కటే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి దుర్గాదేవిని పూజించండి దుర్గాదేవికి శుక్రవారం శుక్రవారం కూడా తప్పనిసరిగా మీరు ఆరుగురు ముత్తైదువులకి పసుపు కుంకుమ గాజులు రవికెల గుడ్డ ఇచ్చి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ కుంకుమ చీర జాకెట్ గుడ్డ పెట్టి చక్కగా కుంకుమార్చన చేయించుకొని ఆ గుడి దగ్గర కనిపించిన ఆడవాళ్ళ ముత్తైదువులకి మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత పురుషులైతే కనుక ఇంట్లో ఆడవాళ్ళ చేత ఈ యొక్క తాంబూల దానం ఇప్పించండి అన్ని విధాలా మీకు విజయం కలుగుతుంది ప్రతి నిమిషము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని మీరు స్మరిస్తూనే ఉండండి వెళ్ళినాటి శని భగవానుడు కూడా మీకు దయ చూపిస్తాడు శ్రీ మాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి